నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఏకాంత బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరగగా సాయంత్రం సీతాసమేత కోదండరామస్వామి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు ఆశీర్వచనాలు అందజేశారు. కోవిడ్-19 నిబంధనలతో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దొడ్ల మురళీకృష్ణారెడ్డి, కోదండరామిరెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.